హాయ్ అండి, ఈరోజు నేను మీకు పూర్ణంబూర్లు అనేవి చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఒకసారి కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం మొదలైంది కదా, అమ్మవారికి నైవేద్యంగా పూర్ణంబూర్లు కూడా సమర్పిస్తాం కదండి. ముందుగా నేను ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకున్నానండి. వేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దాన్ని 4 గంటల తర్వాత ఇలాగ గ్రైండర్లో వేసుకొని చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం రుబ్బుకోవాలి. దోశల పిండి ఎలాగ ఉంటుందో ఆ విధంగా మనం రుబ్బుకోవాలండి. దీన్ని 1 గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చెనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పుని 1-2 సార్లు బాగా కడిగిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూసారు కదా, 2 గంటల తర్వాత మనకి పప్పు బాగా నానింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మళ్ళీ బాగా కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలాగని కొద్దిగా పలుకుగా కూడా కాదండి. వాటర్ వేసుకున్నాం కదా, చాలా తక్కువ పప్పు కొద్దిగా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చినాయి కదండి. వచ్చిన తర్వాత మూత తీసుకొని పప్పుని చూసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా ఉడికిందనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు దీన్ని మనం గరిటతో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా అయితే చేసుకోవాలి, ముద్దలా చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా గరిటతోలాగా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోనే ఆ గరిట ఉంది కదండి, ఆ గరిటతోనే 1-2 గరిటలు బెల్లం పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలపాలండి. మనకి పాకం అనేది అలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. వస్తూ ఉండడం వల్ల ముద్ర పాకం అలా వచ్చిన తర్వాత మొత్తం ముద్దంతా కూడా చిక్కబడుతుందండి, గట్టిగా రెడీ అవుతుంది. కలుపుతూనే ఉండాలండి, లేదు అని అంటే మనకి కిందన అడుగు భాగం పట్టేస్తుంది. చూసారు కదా, చూసారు కదా మనకి ఈ విధంగా గట్టిపడింది కదండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా అయితే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ సైజులో మిగతా ఉండలన్నీ కూడా మనం తయారు చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదా, ఉండలన్నీ రెడీ అయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా మరగాలండి. ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా ఈ ఉండని ఇందులో వేసుకొని ఇలా ముంచుకోవాలండి. ఇలా ముంచుకొని ఈ విధంగా మనం వేసుకోవాలి. ఈ విధంగానే మిగతా ఉండలన్నీ కూడా మనం డిప్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా బూరెలు అని కొంతమంది అంటారు, పూర్ణాలని కొంతమంది అంటారు కదండి, ఇలాగంతా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి బాగా. చూసారు కదా, మన బూరెలు అనేవి రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగానే మిగతా బూరెలన్నీ కూడా మనం వేసుకోవాలి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.